ట్రాక్టర్ రీస్టోరేషన్. ఇరుకుపాలెం గ్రామంలో ప్రతి సంవత్సరం కార్ రేస్ పోటీలు జరుగుతూ ఉండేవి. ఆ రేసులో గెలిచిన వాళ్ళకి 10 లక్షల రూపాయలు బహుమానంగా ఇచ్చేవారు. బబ్లు పేదవాడు. అతను ఆ రేసు గెలిచి వచ్చిన డబ్బుతో ఇల్లు కట్టుకోవాలని అనుకున్నాడు. అతను రేసులో పాల్గొంటున్నాడన్న విషయం అతని మిత్రుడు అయిన రవికి చెప్పడానికి వెళ్ళాడు. రవికి బబ్లు చాలా సంవత్సరాలుగా తెలుసు, కానీ బబ్లు అంటే రవికి అసలు ఇష్టం ఉండదు. రవి, నేను కార్ రేస్ పోటీలో పాల్గొంటున్నాను, ఆ విషయమే నీకు చెప్దామని వచ్చాను. ఆ వచ్చిన డబ్బుతో నేను సొంతగా ఇల్లు కట్టుకుందామని అనుకుంటున్నాను. అవునా, చాలా మంచిది బబ్లు, నువ్వు రేసు గెలిచి డబ్బు తీసుకొని మంచి ఇల్లు కట్టుకో. బబ్లూతో ఆ విధంగా చెప్పాడే గాని రవికి మాత్రం బబ్లు రేసు గెలవటం అసలు ఇష్టం లేదు. అందువలన తను కూడా రేసులో పాల్గొని బబ్లూ కాకుండా తనే గెలవాలని అనుకున్నాడు. బబ్లూ తాతగారు కొన్నాళ్లుగా మూలన పడేసిన ట్రాక్టర్ తప్ప బబ్లూకి కారు లేదు రేసులో పాల్గొనడానికి. అందువలన బబ్లు ఆ ట్రాక్టర్ ఏ కండిషన్లో ఉందో చూడడానికి దాని దగ్గరికి వెళ్ళాడు. ఆ పాత ట్రాక్టర్ని చూడగానే బబ్లూకి ఒక నిమిషం పాటు మైండ్ పనిచేయలేదు. ఆ ట్రాక్టర్ చాసీ మొత్తం తుప్పు పట్టిపోయింది, టైర్లు కూడా సరిగ్గా లేవు. వంగిపోయిన స్టీరింగు, యాక్సిలరేటరు మరియు క్లచ్ పెడలైతే లేనే లేవు. కానీ వేరే వాహనం లేనందువల్ల బబ్లు ఆ ట్రాక్టర్ని రిపేర్ చేయించి దాంతోనే రేసులో పాల్గొనాలని అనుకున్నాడు. వెంటనే అతను ఒక మెకానిక్ని తీసుకువచ్చి ట్రాక్టర్ని రిపేర్ చేయించడం మొదలుపెట్టాడు. రేసుకు వెళ్తున్నాడు కాబట్టి ట్రాక్టర్కి కొత్త టైర్లు తెచ్చాడు. అలాగే ఆ ట్రాక్టరు అందంగా కనబడడానికి పెయింట్లు కూడా తెప్పించాడు. మెకానిక్కు ఆ ట్రాక్టర్కి టైర్లని బిగిస్తున్నాడు. ఇదిలా ఉండగా రవి పట్టణం నుండి ఒక రేస్ కార్ కొనుక్కొని ఊళ్ళోకి వచ్చాడు. ఆ రేస్ కారు ఎంత వేగంగా వెళ్తుందంటే బబ్లు ట్రాక్టరు దానిని ఏమాత్రం ఓడించలేదు. రవి తన రేస్ కారుతో ఆ ఊళ్ళో రౌండ్లు వేస్తున్నాడు. ప్రజలందరూ రవి సిటీ నుండి తీసుకువచ్చిన రేస్ కార్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఆ మరుసటి రోజు బబ్లు ట్రాక్టరు రిపేర్ అయ్యి కొత్త ట్రాక్టర్లా అయిపోయింది. బబ్లు ట్రాక్టరు రవి కారుని ఓడించలేదని బబ్లూకి తెలుసు. అయినా సరే అతను రేసులో పాల్గొనాలని అనుకున్నాడు. ఆ మరుసటి రోజు రేసుకి అన్నీ సిద్ధమయ్యాయి. రేసులో పాల్గొనేవాళ్ళు వివిధ రకాల వాహనాలతో వచ్చారు. రవి మాత్రం రేసులో బబ్లూని ఏ విధంగా అయినా సరే ఓడించాలని అనుకుంటున్నాడు. బబ్లు ఏమో రేసు గెలిచి ఆ బహుమానం తీసుకొని ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నాడు. రవి తన కారుని ఒక్కసారి గట్టిగా యాక్సలేట్ చేశాడు. ఆ కారు నుండి వచ్చిన సౌండ్కి జనాలందరూ ఉత్సాహంతో నవ్వుతున్నారు. రేసు మొదలయ్యింది. అందరూ తమ వాహనాల్ని వేగంగా పోనించారు. రవి యొక్క రేస్ కారు ఎంత వేగంగా వెళుతుందంటే వీళ్ళు మొదలయ్యేలోపే అతను ఊరి చివరికి వెళ్ళిపోయాడు. రవి తన కారుని హై స్పీడ్గా తోలుతూ ఆ హైవే మీద వేగంగా వెళ్ళిపోతున్నాడు. వెనకాల లారీ అతను టాక్సీ అతన్ని ఓడిస్తున్నాడనగా లారీ ఒక్కసారిగా ఆగిపోయింది. లోడు తీసుకువెళ్లే లారీతో రేస్ చేసినందువల్ల ఆ లారీ ఇంజిన్లోంచి పొగలొచ్చేశాయి. బబ్లు మాత్రం ట్రాక్టర్ని అతివేగంగా పొందించకుండా రేసులో కొనసాగుతున్నాడు. రవి అంత వేగంగా వెళ్ళినా సరే అతను దారి తెప్పకుండా కుడివైపు వెళ్ళాలి కాబట్టి అటువైపే వెళ్ళాడు. కానీ టాక్సీ అతను మాత్రం దారి తెప్పిపోయి కుడివైపు వెళ్లకుండా స్ట్రైట్గా వెళ్ళిపోయి రేసు నుండి బయటికి వెళ్ళిపోయాడు. బబ్లు మాత్రం కరెక్ట్ దారిలోనే ముందుకు వెళ్తున్నాడు. కాసేపటి తరువాత రవి తిరిగి ఊళ్ళోకి వచ్చేశాడు. రేసు ఫినిష్ లైన్ దగ్గరికి వెళ్తాడనగా రవి కారు ఆపేసి ఇలా ఆలోచన చేశాడు. ఈ బబ్లుగాడు ఆ డొక్కు ట్రాక్టర్ తోలుకొని నన్ను చేరుకోలేడు. ఆడొచ్చేలోపు ఈ రేసు కారుతో 2 బర్న్అవుట్లు చేశానంటే మనకి ఈ ఊళ్ళో ఫాలోయింగ్ పెరిగిపోద్ది. ఈ విధంగా అనుకుని రవి కారు ముందు టైర్లకి బ్రేక్ వేసి వెనకాల టైర్లతో బర్న్అవుట్ చేయడం మొదలుపెట్టాడు. కారు టైర్లు అలా వేగంగా తిప్పడం వలన టైర్ల నుండి దట్టమైన పొగ రావడం మొదలయ్యింది.
రవి కారుతో ఇలా బర్నౌట్ చేసేసరికి అమ్మాయిలు సంతోషంతో అరవడం మొదలుపెట్టారు. అమ్మాయిలు అలా అరిచేసరికి రవి ఎచ్చుకి ఇంకా వేగంగా అలా తిప్పడం చేశాడు. చాలాసేపటి నుండి అలా చేయడం వలన ముందు బ్రేకుకి ఉండే లింకు ఉన్నట్టుగా విరిగిపోయింది. అంతే కారు అదుపు తప్పి ముందు ఉన్న గోడకి గుద్దేశాడు. అంత వేగంగా కుద్దటం వలన కారు స్టార్ట్ చేస్తంటే స్టార్ట్ అవ్వట్లేదు. ఈలోగా బబ్లు తన ట్రాక్టర్ని తోలుకుంటూ ఫినిష్ లైన్ దగ్గరికి వెళ్ళిపోయాడు. బబ్లు 10 లక్షల రూపాయల బహుమానాన్ని తీసుకొని ఆనందంగా వెళ్ళిపోయాడు. ఈ కథలోని నీతి, మనం చేసే పని పట్టుదలతో శ్రద్ధతో చేస్తే ఎప్పటికైనా సరే విజయం సాధిస్తాము. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ని సెలెక్ట్ చేసుకోండి. మాయా కిరీటం. ఒక కుక్క పిల్లకి ఆకలి వేసి తిండి కోసం అటు ఇటు తిరుగుతోంది. చాలా రోజుల నుండి తిండి తినకపోవడం వల్ల దాని పొట్ట లోపలికి వెళ్ళిపోయింది. ప్రజలు ఎవరి పని వాళ్ళు చూసుకోవడం వలన దానికి ఎవ్వరూ అన్నం పెట్టడం లేదు. ఆ ఊరిలో రాజు అనే ఒక వ్యక్తి ఉండేవాడు. రాజు పేదవాడు. రాజు కట్టెలు అమ్మి చిన్న పెంకుటిల్లో ఉండేవాడు. అతను భోజనం చేద్దామని కూర్చొని ఉండగా ఆ కుక్క అతని ముందుకు వచ్చి తిండి కోసం అరిచింది. ఆ కుక్కని చూసి జాలిపడిన రాజు తన అన్నాన్ని తను తినకుండా ఆ కుక్కకి పెట్టాడు. ఈ సంఘటన అంతా ఒక స్వామీజీ దూరం నుంచి గమనిస్తూ ఉన్నారు. ఆ స్వామీజీ రాజు దగ్గరికి వెళ్ళి అతనితో ఈ విధంగా మాట్లాడారు. బాబు, నువ్వు చేసిన పని చాలా గొప్పది, అందువలన నేను నీకు ఒక మాయా కిరీటాన్ని ఇస్తున్నాను. ఆ కిరీటాన్ని తలపై పెట్టుకొని నువ్వు ఏ వస్తువుని అడిగినా ఆ కిరీటం నీకు ఇస్తుంది. వెంటనే గాలిలో నుండి ఒక కిరీటం రాజు తలపైకి వచ్చింది. ఈ కిరీటాన్ని నీ స్వార్థానికి కాకుండా నలుగురికి ఉపయోగపడేలాగా ఉపయోగించు అని ఆ స్వామీజీ చెప్పారు. రాజుకి ఎప్పటి నుండో పిజ్జా తినాలనే కోరిక ఉంది. అందువలన అతను పిజ్జా కోరుకోవాలని అనుకున్నాడు. ఓ మాయా కిరీటమా, నాకు ఒక పిజ్జా ఇవ్వు అని అడిగాడు. వెంటనే గాలిలో నుండి ఒక పిజ్జా అతని చేతిలోకి వచ్చింది. ఈ విధంగా ఆ మాయా కిరీటం ద్వారా రాజు కుక్కలకి భోజనం కూడా పెట్టేవాడు. ఆ మాయా కిరీటం ద్వారా ఊళ్ళోని పశువులకి గిడ్డి కూడా వేసేవాడు. తిండి కూడా సరిగ్గా కొనుక్కోలేనివాడు పశువులకి ఇంత ఆహారం ఏ విధంగా పెడుతున్నాడో అని ప్రజలు ఆశ్చర్యపోయారు. ఈ విధంగా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు రాజు ఈ విధంగా ఆలోచన చేశాడు. అసలు ఈ పశువులకి నేను ఉచితంగా ఆహారం ఎందుకు పెట్టాలి? వీటికి ఆహారం పెట్టే బదులు ఈ ఆహారాన్ని బయట అమ్మితే నేను డబ్బులు సంపాదించవచ్చు అని తప్పుగా ఆలోచన చేసి పశువులని తోలేశాడు. అలాగే అన్నం కోసం వచ్చిన కుక్క పిల్లలని కూడా తోలేశాడు. మరుసటి రోజు ఆ మాయా కిరీటం ద్వారా రకరకాల వంటలు తయారు చేశాడు. ఆ వంటలని ప్రజలకి అమ్మడం మొదలుపెట్టాడు. అప్పుడు ఒక ముసలాయన రాజు దగ్గరికి వచ్చి ఆకలిగా ఉన్నది, అన్నం పెట్టమని అడిగాడు. రాజు, అన్నం లేదు ఏమీ లేదు, ముందు నువ్వు ఇక్కడి నుండి పో అని ఆ ముసలాయనని చేదరించుకున్నాడు. కొద్ది రోజుల తరువాత ఆ ముసలాయన రాజు ముందు నుండి నడుస్తూ వెళ్తున్నాడు. అతను తలపై బంగారం మరియు వజ్రాలతో చేసిన ఒక కిరీటాన్ని పెట్టుకున్నాడు. రాజు ఆ ముసలాయన తలపై ఉన్న కిరీటాన్ని తన సొంతం చేసుకోవాలని అనుకున్నాడు. రాజు, ఓ మాయా కిరీటమా, ఆ ముసలివాడి తలపై ఉన్న బంగారు కిరీటాన్ని నా చేతిలో పెట్టు అని అడిగాడు. వెంటనే ఆ ముసలివాడి తలపై నుండి కిరీటం ఎగిరి రాజు చేతిలోకి వచ్చింది. ఇదంతా చూసిన ఆ ముసలివాడు తన కిరీటాన్ని తనకి ఇచ్చేయమని అడిగాడు. కానీ రాజు మాత్రం ఆ కిరీటం తిరిగి ఇవ్వనని చెప్పేశాడు. ఆ ముసలాయన కొన్ని మంత్రాలు చదవగానే అతను భూమిలోకి వెళ్ళిపోయాడు.
రాజు చేతిలో ఉన్న బంగారు కిరీటం అలాగే అతని తలపై ఉన్న మాయా కిరీటం రెండు మాయమైపోయాయి. కొద్ది రోజుల కిందట మాయా కిరీటాన్ని రాజుకు ఇచ్చిన స్వామీజీ భూమిలో నుండి పైకి వచ్చారు. రాజు, నేను నీకు మాయా కిరీటాన్ని ఇచ్చింది నలుగురికి సహాయం చేయమని, కానీ నువ్వు అలా చేయకపోగా నలుగురిని ఇబ్బంది పెట్టి పైగా వాళ్ళ దగ్గర నుండి కూడా దోచుకుంటున్నావు. నీ ఈ దుర్బుద్ధి వల్ల నీకు పూర్వంలో లాగానే ఎంతో కష్టపడితే గాని ఒక పూట తిండి కూడా దక్కదు అని చెప్పేశారు. తన యొక్క దురాలోచన వల్ల రాజు మళ్ళీ మొదటికే వచ్చాడని బాధపడ్డాడు. ఈ కథలోని నీతి వంకర బుద్ధి ఉండటం వలన ప్రస్తుతానికి మంచిగా ఉన్నా సరే తర్వాత మాత్రం ఇబ్బంది పడాల్సి వస్తుంది. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న